హాయ్ వియర్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే ముందు చూడొచ్చు. ఇప్పుడు మనం టమాటా సాలన్ లేదా మసాలా టమాటా కర్రీ తయారు చేయడం చూద్దాం. ఈ కర్రీ బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, రోటీస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. టమాటా సాలన్ తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. టమాటాలు 5 తీసుకోవాలి, కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు 1/2 కప్, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్స్, కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, కారం 2 టీ స్పూన్స్, సాల్ట్ 2 టీ స్పూన్స్, గరం మసాలా, దాల్చిన చెక్క 3 లేక 4 చిన్న ముక్కలు, లవంగాలు 3, ఇలాచి 2, చింతపండు 10 గ్రామ్స్, షుగర్ 2 టీ స్పూన్స్. మసాలా టమాటా కర్రీ తయారు చేయడానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి, డ్రైగానే వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 1 నిమిషం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకొని 1 మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లో కడిగిన చింతపండు వేసుకుని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి 1 నిమిషం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేగిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం పొడి, 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ మసాలాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వన్ కప్ వాటర్ పోసుకోవాలి. మనకు కావలసినన్ని వాటర్ పోసుకోవచ్చు. దీంట్లో 2 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఈ మసాలాని మూత పెట్టుకుని 1-10 మినిట్స్ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పైన ఆయిల్ తేలుతున్నట్టు కనిపిస్తుంది కదా, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాము. ఇలా పైన తొడిమెల దగ్గర కొంచెం కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని ఈ టమాటాలని ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా 1 టమాటాని తీసుకుని కొంచెం టమాటాలో ఉన్న రసాన్ని కొంచెం ఈ కర్రీలో పిండుకోవాలి. ఇలా రసం పిండడం వల్ల టమాటాలోని జ్యూస్ కర్రీలో కలుస్తుంది. అలాగే కర్రీలో ఉన్న మసాలా కూడా టమాటా లోపలికి వెళ్ళి బాగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటాలన్నీ రసం పిండుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 10 నుండి 15 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, అంటే టమాటాలు ఉడికే వరకు ఉడికించుకోవాలి.
ఇదిగోండి తెలుస్తుంది కదా, టమాటా ఉడికినట్టుగా తెలుస్తుంది కదా, స్కిన్ అంతా ముడతలు ముడతలుగా వచ్చింది అంటే టమాటా ఉడికిపోయినట్టు. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే టమాటర్ కా సాలన్ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బిర్యానీలో కానీ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.